హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోమ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్లోని పదమూడు వందల ఇరవై ఏడు పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు పరీక్ష రాసిన అభ్యర్థులు పేపర్ కష్టంగా ఉందని చెప్తుంటే మరికొంతమంది అభ్యర్థులు అబౌవ్ యావరేజ్ అని చెప్తున్నారు మరి ఈ పరీక్ష మీరు కూడా రాసి ఉన్నట్లయితే మీకు పేపర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు అయితే అభ్యర్థులకు ఎన్ని మార్కులు వచ్చాయి అనే దానిపై ఒక క్లారిటీ వస్తే కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మరి ఈ వీడియోలో మీకు నేను మొత్తం ఎంతమంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు అలాగే ఫలితాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి ఈ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్ని సెట్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను అదేవిధంగా అందులో మీకు కొన్ని ఆన్సర్స్ కూడా సర్కిల్ అయితే చేయడం జరిగింది అయితే ఏపీఎస్సి విడుదల చేసేటువంటి ప్రిలిమినరీ ఏదైతే ఉంటుందో ఆ కీయే ఫైనల్గా మనం భావించాల్సి ఉంటుంది ప్రస్తుతం మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ అలాగే సాక్షి దినపత్రిక అలాగే ఈనాడు దినపత్రిక వంటివి మనకి కీస్ అయితే రిలీజ్ చేస్తున్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ ఉపయోగించి మీరు ఈ సెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్ డి అయితే చూపిస్తున్నాను కోడ్ డి అనమాట మరి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూడండి కేరళలో ప్రారంభమైన వైకామ్ సత్యాగ్రహం దేనికి సంబంధించింది అనేది ఇచ్చారు అయితే దీనికి ఆన్సర్ అనేది ఆలయ ప్రవేశ ఉద్యమం అని చెప్పేసి ఉంది అంటే ఆలయ ప్రవేశ ఉద్యమానికి సంబంధించి ఈ వైకోం సత్యాగ్రహం అనేది అప్పుడు జరిగిందనమాట ఇలా మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ అయితే ఉంటాయి సర్కిల్ చేసి ఆ ఆన్సర్స్ని మీరు కన్సిడర్ అయితే చేయండి అయితే ఇందులో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఉన్నాయి మరికొన్నింటికి అయితే ఇంకా ఆన్సర్స్ అయితే లేవు అయితే ఇది ఇది మీరు ప్రాథమికంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఎన్ని మార్కులు వస్తే అవే ఫైనల్ అయితే కాదు ఎందుకంటే ఏపీఎస్సి విడుదల చేసే కీ మాత్రమే మనం ఫైనల్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఏపీఎస్సి విడుదల చేసినటువంటి ముందు ప్రిలిమినరీ కీ అయితే విడుదల చేస్తుంది ఆ తర్వాత మనకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటుంటే కీ పైన అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటి నుంచి అభ్యర్థుల నుంచి తీసుకుంటారు తర్వాత ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తుంది ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్కులే మనకి ఫైనల్ మార్కులు అనమాట అయితే ఏపీఎస్సి చైర్మన్ ఈ ఫలితాలకు సంబంధించి తాజాగా ఒక ప్రకటన అయితే చేశారు ఆ డీటెయిల్స్ కూడా మనం చూసినట్లయితే పరీక్ష ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ గారు కొన్ని వివరాలు అయితే వెల్లడించడం జరిగింది దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష అనేది ముగిసింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ అనేది పరీక్ష నిర్వహించింది ఫస్ట్ నోటిఫికేషన్లో ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు అని చెప్పారు తర్వాత ఒక రెండు పోస్టులు పెరగడం జరిగింది మరి పరీక్ష తీరును ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు పర్యవేక్షించడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఈ పరీక్ష రాశారని ఆయన చెప్పారు ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని చెప్పారు అలాగే చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నామని కూడా చెప్పడం జరిగింది నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాము జూన్ లేదా జూలైలో గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు అంటే ఫలితాలు ఉంటాయని చెప్పారు జూన్ లేదా జూలైలో జూలైలో గ్రూప్ టూ సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అనేవి విడుదల అవుతాయి అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫలితాలు వెల్లడించడానికి ఆ వరకు టైం అయితే తీసుకుంటారు కానీ ఈ లోపే మనకి క్రియ కీ అనేది విడుదల చేసేస్తుంది ఏపీఎస్సి కీ విడుదల చేసి ముందుగా ప్రిలిమినరీ ప్రైమరీ కీ విడుదల చేస్తుంది ప్రాథమికంగా తరుపా తరువాత దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థి అభ్యర్థుల నుంచి స్వీకరించి తరువాత ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఆ ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్కుల్ని మనకి రిజల్ట్స్ రూపంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది మరోపక్క చూసుకుంటే మార్చ్ పదిహేడవ తేదీన గ్రూప్ వన్ పరీక్ష కూడా ఉంటుందని చెప్పింది వాయిదా వదంతులు నమ్మకుండా పరీక్షకు సిద్ధం కావాలని గౌతమ్ సవాంగ్ గారు చెప్పడమే జరిగింది మనం ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి చూసుకుంటే వాయిదా వాయిదా అని వినిపించింది అలాగే వాయిదా ఎట్టి పరిస్థితుల్లో వేసేది లేదని చెప్పేసి ఏపీఎస్సి చాలాసార్లు ముందే స్పష్టం చేసింది దానికి అనుగుణంగానే ఈరోజు ప్రశాంతంగా పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే జూన్ లేదా జూలైలో గ్రూప్ టూ కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు అనేవి విడుదల కాబోతున్నాయి మరో పక్క చూసుకున్నట్లయితే చాలా మందికి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా డౌట్ అయితే ఉంది మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా అఫీషియల్ ఏం కాదు కానీ ఏపీ సభ్యుడైనటువంటి పరిగే సుధీర్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ట్వీట్ అంటే ఒక అభ్యర్థి అడగడం జరిగింది సార్ మినిమం హౌ మెనీ మంత్స్ ఆఫ్ టైం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పారు అంటే ఆయన మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు నిర్వహించవచ్చు ఎంత టైం ఉంటుందని చెప్పి ఆయన ట్వీట్ అయితే చేశారు ఆయన ఆ విధంగా కామెంట్ చేసేసరికి ఆయన ఏం చెప్పారంటే ఫోర్ మంత్స్ అని చెప్పడం జరిగింది అంటే నాలుగు నెలల సమయం అనేది మెయిన్స్ నిర్వహించడానికి తీసుకుంటున్నట్లుగా ఏపీపీఎస్సీ నుంచి ఒక సమాధానం వచ్చినట్టుగా మనం ఇక్కడ తెలి గమనించాల్సి ఉంటుంది సో ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవి మీరు ప్రిలిమినరీ కీని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఈ లింక్పై క్లిక్ చేయండి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మీకు లింక్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను అలాగే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో కూడా షేర్ చేస్తాను కనుక అందులో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్